హలో అండి, నమస్తే. నేను మీ షెఫ్ శశి. వెల్కమ్ టు సితారా ఫుడ్స్, ఇండియాస్ ఆన్లైన్ లీడింగ్ స్టోర్ ఫర్ పికిల్స్, స్వీట్స్, మసాలాస్ అండ్ ఆర్గానిక్స్. ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యలు విత్ గోంగూర. పౌడర్తో ఎండ్రోయిన్ అన్నా కదా, సో ఇది చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా సన్నగా తరుక్కున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న 1 మీడియం సైజ్ టమాటో, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ రా గోంగూర పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, సన్నగా తరుక్కున్న 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఫైనల్లీ మన ఎండు రొయ్యలు. అయితే ఈ ఎండు రొయ్యల్ని నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. తల, తోక, కాళ్ళు ఏదైతే ఉన్నాయో అవి క్లీన్ చేసి పెట్టుకున్నాను. దానికంటే ముందు ఒక ప్యాన్లో మనం కొంచెం వాటర్ బాయిల్ చేసుకుని, ఆ బాయిల్ చేసుకున్న వాటర్ని ఒక బౌల్లో వేసుకుని ఈ ఎండు రొయ్యల్ని దీంట్లోకి వేసుకుందాం. సో ఏంటంటే దీంట్లో ఏమైనా దుమ్ము, చెత్త అలాంటివి ఏమైనా ఉన్నా కానీ వాటర్లో కిందకి వెళ్ళిపోతాయి, అలాగే రొయ్యలు కూడా క్లీన్ అయిపోతాయి. సో ఇలా తీసుకుని ఇది పక్కన పెట్టేసుకోండి. ఈ కలర్ ఎర్రగా ఉందని చూస్తున్నారా, మా బామ్మ చిట్కా అండి. ఈ ఎండు రొయ్యలు చేసేటప్పుడు స్మెల్ ఎక్కువ వస్తుంది కదా, సో దాని గురించి ఏంటంటే వాటర్లో కొద్దిగా ఒక దాల్చిన చెక్క, 1-2 లవంగాలు, ఇంకా బిర్యానీ ఆకు వేసాను అనమాట. సో రొయ్యల్ని హాట్ వాటర్లో పెట్టుకున్నాం కదండి, ఈ లోపల గోంగూర పేస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. రా గోంగూర పౌడర్ తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుందాం. ఈ రా గోంగూర పౌడర్ అనేది మా సితారా ఫుడ్స్లో ఎలా తయారవుతుందో తెలుసా మీకు? దీన్ని లేత లేత ఆకుల్ని చేతులతో తీసి షేడ్ డ్రై చేస్తామండి, అంటే నీడ పట్టిన ఆరబెడతామన్నమాట. సో దీంట్లో ఉన్న డైటరీ ఫైబర్స్ కానీ, ఫుడ్ వాల్యూస్ కానీ ఏమాత్రం పోకుండా ప్యాక్ చేసి మీకు అందించడం జరుగుతుంది. సో లంప్స్ లేకుండా పేస్ట్ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఓకే అండి, సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాము, అలాగే పేస్ట్ కానీ ఈ డ్రై షింప్ కానీ. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ 1-3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, అవసరమైతే 4 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోండి, ఎందుకంటే ఎండు రొయ్యల్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అన్నమాట. సో ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇందులో జీలకర్ర వేసుకుందాం ముందుగా. సో ఆయిల్ అనేది హీట్ అయిపోయింది, మనం జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర లైట్గా స్ప్రెడ్ అవ్వగానే దీంట్లో ఆనియన్స్ కూడా వేసుకుందాం. సో జీలకర్ర అనేది వేగిందండి, ఆనియన్స్ కూడా వేసుకుందాము. సో యాజ్ యూజువల్ ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవ్వడానికి ఉప్పు వేసుకుందాము. ఆనియన్స్ కొద్దిగా ట్రాన్స్పరెంట్, అంటే సెమీ ట్రాన్స్పరెంట్గా అయినప్పుడు మనము అల్లం వెల్లుల్లి ముద్ద, ఇంకా మన పచ్చిమిర్చి వేసుకుని అప్పుడే రొయ్యలు కూడా వేసుకుని వేగించుకుందాం. ఈ ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ చేస్తున్నప్పుడు మీరు బాగా గుర్తుంచుకున్న విషయం ఏంటంటే ఉప్పు చాలా జాగ్రత్తగా వేయాలండి. ఇప్పుడు ఈ డ్రై షింప్కి మీరు వేసినా పర్వాలేదు, కానీ ఎండు చేపలకి ఆల్రెడీ ఉప్పు చాలా ఉంటుంది, మీరు పొరపాటును మర్చిపోయేస్తారనుకోండి ఉప్పు అయిపోతుంది అన్నమాట. సో అదొక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో మన ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేగుతున్నాయండి. ఈ లోపలనే నేను అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే మన పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకుందాం. ఇది రా ఫ్లేవర్ పోయిన తర్వాత అప్పుడు ఫ్రాన్స్ వేసుకుని ఒకసారి ఆయిల్లో బాగా వేగించుకుని దాని తర్వాత డ్రై పౌడర్స్ ఇవన్నీ వేసుకుని లాస్ట్లో టమాటోస్ వేసుకుని
ఉడికించుకుందాం బాగా. ఓకే అండి, ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నాయి. సో ఇదే టైంలో మనము డ్రై ఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో, డ్రై ఫిష్ ఏదైతే ఉన్నాయో, ఎండు రొయ్యలు ఇవి కూడా వేసుకుందాం. ఇవి కూడా వేసుకుని బాగా వేగించుకోవాలన్నమాట. ఈ టైంలో కొంచెం ఫ్లేమ్ హైలోనే పెట్టుకోండి. ఓకే అండి, సో హై ఫ్లేమ్ పైన బాగా తిప్పుకున్నాం కదా, ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించుకుని మన డ్రై పౌడర్స్ మసాలా స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకుందాం. యాక్చువల్లీ నేను ఇందాక అన్నాను కదా మా బామ్మ చిట్కాని, అది బాగానే పనిచేస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. లేదు ఇంకేదన్నా టెక్నిక్స్ ఉంటే మాకు షేర్ చేయండి. సో ముందుగా ధనియాల పొడి వేసాను. ధనియాల పొడి, పసుపు మర్చిపోయామండి, ఇది ముందు వేసుకోవాలి. ఎందుకంటే యాంటీసెప్టిక్ అంటారు కదా, సో ఇలాంటి డ్రై ఫిష్ కానీ ఏదైనా నాన్ వెజ్ డిషెస్ కానీ చేస్తున్నప్పుడు పసుపు అనేది ఖచ్చితంగా వాడుతూ ఉంటాము. స్మెల్ కూడా చాలా మినిమల్ ఉండండి, చాలా మినిమల్ ఉంది, ఎంత పంజెంట్గా స్ట్రాంగ్ అయ్యేం తగలట్లేదు. సో టెక్నిక్ బాగానే హెల్ప్ చేసిందన్నమాట. సో ఫాలోడ్ బై డ్రై చిల్లీ పౌడర్. సో ఇలా పౌడర్స్ వేసుకున్నప్పుడు బాగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే సరిగ్గా కలవు, లంప్స్ ఫామ్ అవుతాయి, అండ్ మీకు ఒకే చోట ఉంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకని బాగా కలుపుకుంటూ ఉండాలి. అలాగే మసాలా పౌడర్ ఇది కూడా వేసుకుందాము. సో మనకి ఏమి మిగిలిపోయాయి, టమాటోస్ ఒకటి, ఇంకా పుదీనా. సో టమాటోస్ కూడా వేసుకుందాం. టమాటోస్ కూడా వేసుకుని బాగా కలుపుకొని టమాటోస్ గుజ్జు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో టమాటోస్ కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం గోంగూర పేస్ట్ అనేది వేసుకుందాం. సో టమాటోస్ వేసేసుకున్నాం కదా, మీకు ఈ స్టేజ్లో వాటర్ ఎక్కువ ఎవాపరేట్ అయిపోతుంది, మన కర్రీ అనేది డ్రై అయిపోతుంది అంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. లేదు టమాటోస్లో మంచి రసం ఉంది, కర్రీ అనేది గ్రేవీలాగానే ఉంది అంటే పర్వాలేదు. సో టమాటోస్ గుజ్జేంత వరకు కుక్ చేసుకుందాం. సో మన ఎండు రొయ్యలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంగా కుక్ అయిపోయానండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్నటువంటి సితారా ఫుడ్స్ రా గోంగూర పౌడర్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకుందాం. సో గోంగూర పేస్ట్ కూడా వేసుకున్నాము, దీన్ని కూడా బాగా కలుపుకుందాము. ఇప్పుడు అసలు గోంగూర ఎండు రొయ్యలు చాలా మంచి కాంబినేషన్ అండి ఇది. ఇంతకుముందు మనం గోంగూర పచ్చి రొయ్యలు చేసాము, అది కూడా చూడండి వీడియో, అది కూడా బాగా కుదిరింది. ఇప్పుడు ఈ గోంగూర ఏదైతే ఉందో ఇది మనందరికీ తెలిసిందే అండి, తెలుగు వారికి చాలా దగ్గరైన ఆకుకూర ఏంటంటే అది గోంగూర. ఎందుకు అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా హెల్దీ కూడా అండి ఇది. సో మీ డైట్లో కూడా ఖచ్చితంగా దీన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు గోంగూర ప్రతిసారి దొరకదు కదా అంటారు, కొన్ని దొరకని ప్రాంతాలు కూడా ఉన్నాయి, అలాంటిదప్పుడు మా సీతారా ఫుడ్స్ రా గోంగూర పౌడర్ని యూస్ చేసుకోవచ్చు మీరు. సో మన కర్రీ ఏదైతే ఉందో బ్రహ్మాండంగా అవుతుంది. సో ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకుని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని తర్వాత దించుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి గోంగూర ఎండు రొయ్యలు ఎలా చేసుకోవాలో. సో ఇది సర్వ్ కూడా చేసుకున్నాం కదా, ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. బాగా కుదిరిందండి, పుల్ల పుల్లగా, ఎండు రొయ్యలు కూడా క్రిస్పీగా, కమ్మగా చాలా బాగా వచ్చింది. అసలు రా గోంగూర పౌడర్ యూస్ చేసామనే ఫీలింగ్ ఎక్కడా లేకుండా పచ్చి గోంగూరతో చేసామా అనేట్టుగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదండి రా గోంగూర పౌడర్తో ఎండు రొయ్యలు ఎలా చేసుకోవాలో. మా సితారా ఫుడ్స్లో రా గోంగూర పౌడరే కాకుండా చింతాకు, మునగాకు, కరివేపాకు,
పికిల్స్, స్వీట్స్ ఇలాంటి చాలా ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. ఫర్ మోర్ ప్రొడక్ట్ డీటెయిల్స్ ప్లీజ్ లాగిన్ టు www.sitarafoods.com. మా ప్రొడక్ట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ షిప్ చేస్తాము, అలాగే ఇండియాలో అయితే ఫ్రీగా షిప్ చేస్తాము. మేము అందించే రెసిపీస్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, అలాగే మా ప్రొడక్ట్స్ యూజ్ చేసి మీరేమైనా రెసిపీస్ ట్రై చేస్తుంటే మాకు షేర్ చేయండి. అలా షేర్ చేస్తే కనుక మీకు గిఫ్ట్ హ్యాంపర్ అనేది ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ యువర్ షెఫ్ శశి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.